హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ ఈరోజు మరొక కొత్త సమాచారంతో మరలా మేము ముందుకు వచ్చాను ఈ సమాచారం అయితే మనకి ఈ ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే తీసుకొచ్చాను ఇక ఇది మనకు వచ్చేసి మెరిట్ స్కాలర్షిప్ అంటే ఎవరైతే ఇంటర్మీట్లో ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళ కోసమే ఈ స్కాలర్షిప్స్ వారి కోసమే ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి మరి ఇంటర్మీట్ బోర్డు కార్యదర్శి వచ్చేసి మనకి జలీల్ వెబ్సైట్లో ఉంచారు సారు మరి అందులో అన్ని మనం చూసుకోవచ్చు ఎవరిని అయితే ఉందో వాళ్ళు అప్పయడం కదా అర్హులు ఇక మేము ముందుకు తీసుకొస్తున్నాం డీటెయిల్స్ అయితే ఇక ఇది మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక ఇక్కడ చూసినట్లయితే మనకి కింద డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్కాలర్షిప్స్ అని ఉంది ఇక క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ సైన్స్ ఆర్ట్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు తీసుకొస్తున్నాను ఇక ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్ట్స్ వాళ్ళే అంటే మరి ఆర్ట్స్ అంటే సిఈసీ కావచ్చు హెచ్ఈసీ కావచ్చు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆర్ట్స్ వాళ్ళకు సంబంధించిన ఉన్నాయి వీళ్ళ ఎవరైతే మెరిట్ స్కోర్ సంపాదించారో ఎంఈసీ వాళ్ళు కావచ్చు సిఈసి వాళ్ళు కావచ్చు ఇంకా వీళ్ళందరూ డిఫిక మనకి ఉన్నాయి ఇక సైన్స్ వాళ్ళ అయితేనేమో మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడైతే సైన్స్ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి సైన్స్లో ఎవరైతే హైయెస్ట్ టాపర్ స్కోర్ చేసుకున్నారో ఎంపీసీ బైపీసీలో వాళ్ళకు కూడా మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తున్నారు టోటల్గా ఫైవ్ థౌజండ్ మనం చూసుకున్నట్లయితే టోటల్ స్కాలర్షిప్స్ మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫార్టీ స్కాలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అట్లో వాళ్ళు ఈ లిస్టులో పేరుందో వాళ్ళు చూసుకొని మరి అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఇక్కడ ఈ పేర్లు ఉన్న లింకులు ఆర్ట్స్ సైన్స్ దాంతోపాటుగా అఫీషియల్ వెబ్సైటు స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాను లాస్ట్ వరకు చూడండి ఇదైతే మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ పేర్లు అయితే ఉన్నాయి ఇక నేషనల్ ఇది చూసినట్లయితే మనకి స్కాలర్షిప్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంది ఇక మనం ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇక్కడ ఇది న్యూ రిజిస్ట్రేషన్ ఉంది లాగిన్ ఉంది ఎవరైతే మరి న్యూ రిజిస్ట్రేషను ఇంకా రెండు అయితే రెండు వేలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం న్యూ రిజిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్టు మనం ఎస్టిఫైకి వెళ్ళిపోతాము ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ మనకి ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అయితే గైడ్ లైన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంది వెల్కమ్ టు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇక్కడ హౌ టు అప్లై అని చూడగా మనం చదువుకోవాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా మనకి ఫొటోసు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా మనం స్కాన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ మనకు స్కాలర్షిప్ కేటగిరీ స్టేట్ ఆఫ్ డొమాసిల్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇవన్నీ క్లిక్ చేసేసి ఓకే అన్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అంటే మనకి ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడ చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ